తిరిగి వార్తలకు స్వాగతం. జిల్లా రెవెన్యూ అధికారి నాగేశ్వరరావు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కడప ఏజెన్సీ సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. జిల్లా రెవెన్యూ అధికారి నాగేశ్వరరావు బదిలీ అయ్యారు. ఆయనను కడప జిల్లా గాలేరు నగరీ ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్గా నియమించనున్నారు. నూతన డిఆర్ఓగా కడప జిల్లా ఏజెపి సుదర్శన్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. కర్నూలు జిల్లాకు చెందిన ఆయన కర్నూలు ఆర్డీఓగా అనంతపురం డిఆర్ఓగా పనిచేశారు. నెల్లూరు బాలాజీ నగర్లో ఉన్న గీతామయ్య వృద్ధాశ్రమానికి రాకేష్ దంపతులు ట్రంక్ పెట్టెలను ఉచితంగా అందజేశారు. నెల్లూరుకు చెందిన రాకేష్ శైలజాల కుమారుడు కేతన్ పుట్టినరోజును పురస్కరించుకుని బాలాజీ నగర్లో ఉన్న గీతామయ్య వృద్ధాశ్రమానికి 15,000 రూపాయలు విలువ చేసే ట్రంక్ పెట్టెలను అందజేశారు. వృద్ధులు తమ వస్తువులను పెట్టుకునేందుకు దోహదపడతాయన్న ఉద్దేశంతో ఇచ్చినట్లు వారు తెలిపారు. నెల్లూరు ట్రంక్ రోడ్డులోని ఆంధ్ర కుట్టు మిషన్ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నామని నిర్వాహకులు కాదర్ పాషా తెలిపారు. ట్రంక్ రోడ్డులో ఉన్న ఆంధ్ర కుట్టు మిషన్స్ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నామని నిర్వాహకులు ఖాదర్ బాషా తెలిపారు. గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర కుట్టు మిషన్ నెల్లూరు ప్రజలకు అందుబాటు ధరలో మిషన్లు అందిస్తుందని అన్నారు. స్టిచ్చింగ్, ఫ్యాషన్ కుట్లు వంటి అనేక రకాల మిషన్లు అందుబాటులో ఉన్నాయని, ఫ్యాక్టరీ ధరలకే వీటిని విక్రయిస్తున్నామని చెప్పారు ఆయన. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నెల్లూరు రేబాల చిన్నపిల్లల ఆసుపత్రిలో హోప్ సత్సంగ్ వేదిక సభ్యులు రోగులకు భోజనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే మొంగవూరు శ్రీధర్ కృష్ణారెడ్డి ప్రారంభించారు. నెల్లూరు సోనస్పేటలో ఉన్న రేబాల చిన్నపిల్లల వైద్యశాలలో హోప్ సత్సంగ్ వేదిక సభ్యులు రోగులకు ఉచితంగా భోజనాలను పంపిణీ చేశారు. ప్రతి బుధవారం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే మొంగవూరు శ్రీధర్ కృష్ణారెడ్డి పాల్గొని అభినందించారు. ఈ కార్యక్రమంలో రవీంద్రబాబు, ఎస్ పోలయ్య, పి వెంకటేశ్వర్లు, బి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు 1వ డిపో డ్రైవర్ రవి అక్రమ బదిలీని రద్దు చేయాలని సిఐటియు నేతలు డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించిన వారు డిపో మేనేజర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద సిఐటియు నేతలు ధర్నా నిర్వహించారు. 1వ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్న రవి అక్రమ బదిలీని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. బస్సు కండిషన్ బాగాలేదని చెప్పిన పాపానికి డ్రైవర్ను అక్రమంగా బదిలీ చేశారని సిఐటి 1వ డిపో కార్యదర్శి మూర్తి అన్నారు. విచారణ చేపట్టకుండానే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం దారుణమని ఆరోపించారు ఆయన. వెంటనే అక్రమ బదిలీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నేతలు పాల్గొన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లప్రెడ్డి ప్రసన్నకుమారెడ్డి, పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డిలు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు బూటకాపు హామీలతో అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా రకరకాల కారణాలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. రైతు రుణమాఫీ, ఫీజు రియంబర్స్మెంట్, పెన్షన్లు, డ్వాక్రా మహిళల రుణమాఫీ, నిరుద్యోగ భృతి తదితర హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అయిపోయాడు, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, అన్ని వర్గాల వారు ఏమైపోయినా పర్వాలేదు, నేను బాగుంటే చాలు అని ముందుకు వెళ్తా ఉన్నాడు. ప్రజలు నిన్ను నమ్మి ఓట్లేశారు, నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నావు. ఈరోజు అన్ని వర్గాల వారిని నట్టేట ముంచేస్తున్నావు. ఇప్పటికైనా నువ్వు చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలి. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నల్లటి షేర్వాణి, తెల్లటి పైజమా, ఎరుపు రంగు ఖవాళీ టోపీ, రంగురంగుల కళ్లద్దాలు. బారాషాహి దర్గాకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి తన వస్త్రధారణతో అందరినీ ఆకట్టుకున్నారు. దర్గాలో మొక్కు చెల్లించుకున్నారు. రొట్టెల పండుగ 2వ రోజు తన ఇద్దరు కుమారులు ఏసీ సుబ్బారెడ్డి, రంగమయ్యలతో కలిసి బారాషాహి దర్గా సందర్శించారు వివేక. ఈయన పర్యటనలో మొదట కాస్త గందరగోళం ఏర్పడింది. వివేక కారుని పోలీస్ సిబ్బంది ఎంట్రన్స్లోనే ఆపేశారు. దీంతో కొంతసేపు గందరగోళం ఏర్పడింది. అనంతరం ఉన్నతాధికారులు పర్మిషన్ ఇవ్వడంతో ఒక జీపును మాత్రం లోపలికి పంపించారు. వివేక రాకతో ఒక్కసారిగా బారాషాహి దర్గా దగ్గర సందడి వాతావరణం నెలకొంది. బారాషాహిదుల సమాధుల చుట్టూ ప్రదక్షిణ చేసిన వివేక ముజావర ఆశీర్వాదం తీసుకున్నారు.
అనంతరం ఆనంద్ వివేక పేర్ల దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గాలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు వివేక. సామాన్య భక్తులకు అందించే మంచినీటిని తాగి శుభ్రతను పరిశీలించారు వివేక. ఆ తర్వాత షాపుల దగ్గరకు వచ్చారు. చిరు వర్తకులతో మాట్లాడారు. 20 ఏళ్ల క్రితం రొట్టెల పండుగ కోసం తానొక్కడినే తొలి అడుగు వేశానని అన్నారు వివేక. ప్రస్తుతం పండుగకు లక్షల మంది వస్తున్నారని తనకెంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఈరోజు కొన్ని వందల లైట్లు, వందల మంది పనివాళ్లు పనిచేస్తున్నారు. ఒకరోజు పండుగ 4 రోజులకి చేరింది. నేను నాటిన విత్తనం ఈరోజు ఈ వటవృక్షంగా ఒక మహావృక్షంగా మారింది అంటే నాకన్నా ఆనందించే వాళ్ళు ఎవరు లేరు అని మాత్రం మీకు మనవి చేస్తున్నా. అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో రొట్టెను స్వీకరించానని, ఆ తర్వాత తన ఆరోగ్యం కుదుటపడిందని చెప్పారు వివేక. గతంలో ఓసారి రొట్టెల పండుగకు రాలేకపోయానని అన్న ఆయన, బారాషాయుధుల మహిమ వల్లే ప్రస్తుతం దర్గాకు రాగలిగానని అన్నారు. సూళ్లూరుపేటలోని చంగాళమ్మ దేవస్థానంలో నారాయణ ప్రత్యంగిరా హోమం జరిగింది. విద్యారణ్య సరస్వతి స్వామి ఆధ్వర్యంలో జరిగిన హోమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సూళ్లూరుపేటలోని చంగాళమ్మ దేవస్థానంలో నారాయణ ప్రత్యంగిరా హోమం జరిగింది. విద్యారణ్య సరస్వతి స్వామి ఆధ్వర్యంలో జరిగిన హోమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ హోమం వల్ల నరఘోష నివారణ, దుష్టక్రియల నిర్మూలన తొలగిపోతాయని అర్చకులు తెలిపారు. హోమంలో మున్సిపల్ చైర్పర్సన్ నూలెటి విజయలక్ష్మి, చెంగాళమ్మ ఆలయ చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి, పారిశ్రామికవేత్త నానాజీ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. మనబోలులోని కావితాలపూర్లో మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఇందులో భాగంగా పీర్లు ఏర్పాటు చేసి వాటికి పూజలు నిర్వహించి ఊరేగించారు. అనంతరం శరీరాన్ని గాయపరుచుకుంటూ మాతంను చదివారు. మనబోలు మండలం కాగితాలపూర్లో మొహరం వేడుకలను అక్కడి ముస్లింలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అక్కడున్న మసీదు వద్ద ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పీర్లు ఏర్పాటు చేసి వాటిని ఊరేగించారు. అనంతరం ముస్లింలంతా అమరవీరులను స్మరించుకుంటూ శరీరాన్ని గాయపరుచుకుంటూ మాతంను చదివారు. ఈ కార్యక్రమంలో స్థానికులంతా పాల్గొన్నారు.